77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ముతుకూరులోని పారిశుద్ధ్య కార్మికులను పంచాయతీ పాలకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పంచాయతీ పాలకులు, పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత పరిశుభ్రత సామాగ్రిని పంపిణీ చేశారు. నిత్యం గ్రామ పంచాయతీ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, మోటార్ ఆపరేటర్లు, ప్లంబర్లు ఆరోగ్యంగా ఉండాలని, వారి వ్యక్తిగత పరిశుభ్రత కూడా వారు చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి, ఉప సర్పంచ్ కాకుటూరు అనితారెడ్డి, వైసీపీ నాయకులు లక్ష్మణ్ రెడ్డి, వార్డు సభ్యులు ఎల్లయ్య, మణి, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సేవలను గుర్తించి వీరికి ప్రతి సంవత్సరం బట్టలు, చెప్పులు, సబ్బులు, పప్పు నూనె ఇవన్నీ ఇవ్వడంగా పెట్టుకున్నాము. వీళ్ళ కష్టానికి ప్రతిఫలంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికులను ఈరోజు సన్మానించే చర్యలు సర్పంచ్ వారి ద్వారా, ఉప సర్పంచ్ గారు, మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి గారు, ఇతర వార్డు సభ్యులు మరియు వాలంటీర్ల ఆధ్వర్యం చేసుకోవడం చాలా గర్వకారంగా ఉంది. తిరుపతి జిల్లా సోమరపేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుకోట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్, పంచాయతీరాజు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపీఆర్డీ. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి.